తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందర అంటే 2012లో ఇదే టీఆర్ఎస్ పార్టీ ఇదే ట్విట్టర్ మంత్రి గారు ఆ రోజున హెచ్ఎండిఏ ముందర అతిపెద్ద ధర్నాలో పాల్గొన్నారు ఆయన దేనికయ్యా అనంటే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఆస్తుల్ని అమ్మకానికి పెట్టకూడదు మా ఆస్తుల్ని తీసుకుపోయి ఆంధ్రోళ్ల చేతుల్లో పెడతారా మా ఆస్తుల్ని తీసుకుపోయి మీరు ఆంధ్రోళ్లకి అక్కడ ఇచ్చేస్తారా అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజున ముందరకు వచ్చారు మరి ఇవాళ రోజున మీరు చేస్తున్నది ఏంటి వేరే వాళ్ళ పాలనలో మాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం మర్చిపోయితూ ఇవాళ రోజున స్వపరిపాలన ఏర్పడినాక కూడా ఇవాళ రోజున మళ్ళీ అదే విధమైనటువంటి ధోరణిని మీరు ఎందుకు అవలంబిస్తున్నారు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనం మిగులు రాష్ట్రంగా ఏర్పడ్డాం ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక సంపన్న రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 7.5 సంవత్సరాల్లో మీరు రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా మార్చారు ఎవరిచ్చారు మీకు ఈ అధికారం సంక్షేమ పథకాలను ఎవరికి కాదని లేదు కానీ సంపద సృష్టించేటువంటి తెలివితేటలు లేక దానికి సంబంధించినటువంటి కార్యాచరణ మీ దగ్గర లేక ఇవాళ రోజున ఉన్నదాన్ని అమ్ముకుంటూ పోతారా ఎంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉందా ఇంకా వీళ్ళు ఏం మాట్లాడతారు అని అంటే ఇవాళ రోజున ఏవైతే ది కాస్ట్లియస్ట్ ల్యాండ్స్ అంటే ఇక్కడ హైదరాబాద్ లో కానివ్వండి రంగారెడ్డిలో కానివ్వండి మేడ్చల్ మల్కాజ్గిరి భువనగిరి ఇలా గనక మనం తీసుకుంటూ పోతుంటే ఎక్కడెక్కడైతే కాస్ట్లియస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని తీసుకెళ్లి ఇవాళ రోజున వీళ్ళు అమ్మకానికి పెడతారు దేని గురించి అసలు ఈ 7.5 ఏళ్లలో మీరు రాష్ట్రంలో ఏం సంపాదన సృష్టించారు ఏం సంపద సృష్టించారు అని మేము అడుగుతున్నాం రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా మార్చడం తప్పించి ఇవాల్టి రోజున కోవిడ్ ని ఒక బూచిలాగా చూపించి కోవిడ్ వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏమంటారంటే ఆ అర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ది స్టేట్ తగ్గిపోయింది కాబట్టి ఇవాల్టి రోజున మనం సంక్షేమ పథకాలని ముందరకు తీసుకెళ్లాలంటే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారి మాటల్లో చెప్పాలి అంటే సంక్షేమ పథకాలు గనక మనం అందరికీ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఆస్తులు అమ్ముకోవాలి ఆస్తులు అమ్ముకొని మీరేం చేస్తారు ఆస్తులు అమ్ముకున్నా మీరు సంక్షేమ పథకాల రోజున ముందరికి తీసుకెళ్ళి ఇదివరకు తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు లేవా మేము చేయలేదా సంక్షేమం ప్రజలకి ఆ రోజున కూడా ఇట్లానే ఆస్తులు తెగనమ్ముకుని చేసావా ఏంటి అసలు ఏ రకమైనటువంటి ఒక ధోరణిలో మీరు వెళ్తున్నారో మీకే అర్థం కావాలి ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ సామెత చెప్పకూడదు అనుకుంటూ కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగను అన్నట్టు మీరోమే ఒక సైడ్ పైసలు లేవు కాబట్టి ఏమాత్రం కూడా ఎక్కడి నుంచి కూడా ఆమ్దని వస్తలేదు కాబట్టి మేము ప్రభుత్వ ఆస్తుల్ని వేలంకు పెడుతున్నామని ఒక మాట మాట్లాడతారు మళ్ళీ అదే నోటితో నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా అదే నోటితో మళ్ళా వెళ్ళి మేము ఆ అడిషనల్ కలెక్టర్ల కార్లు కొంటున్నామని చెప్పి అన్ని కార్లు అంత ఖర్చు పెట్టి కార్లు కొంటారు ఇవాళ రోజున వాళ్ళ దగ్గర ఆల్రెడీ కార్లు ఉన్నాయి అంటే నేను ఏం మాట్లాడుతున్నా అంటే వీఆర్ నాట్ అగెన్స్ట్ అంటే ఏ రకంగా కూడా ప్రభుత్వాధికారులకు కానివ్వండి అఫీషియల్స్ కి కానివ్వండి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వడంలో కానీ వాళ్ళకి ఒక ఫ్రీ ఫ్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ మేము ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదు కానీ ఇవాళ రోజున రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు దృష్టిలో పెట్టుకొని ముందరికి వెళ్ళ దాంబికాలకు ఒక రకమైనటువంటి షో ఆఫ్ కి ఎందుకు వెళ్తున్నారు అనేటువంటిది మా బాధ ఇంకొక విషయం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2014లో పార్టీ కొన్ని హామీలు చేసింది అందులో ముఖ్యంగా దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తాము అని అన్నారు మొన్నటికి మొన్న ఏందయ్యా ఎక్కడ పోయింది నీ హామీ ఎందుకు ఇవ్వలేదు దళితులకు నువ్వు 3 ఎకరాల భూమి అని అంటే ఒక రీజన్ వాళ్ళు ఏం చెప్తారు అంటే భూమి కనబడతలేదు మాకు తెలంగాణలో అన్నారు మరి ఇవాళ రోజున ఈ భూములు ఎక్కడికి వెళ్ళి అమ్ముతున్నావు అని మేము అడుగుతున్నాం దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలంటే నీ దగ్గర భూమి లేదని చెప్తావు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే నీ దగ్గర భూమి లేదని చెప్తావు జర్నలిస్ట్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే నీ దగ్గర భూమి లేదని చెప్తావు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏమైనటువంటి నీవిచ్చిన హామీల్ని పూర్తి చేయడానికి కూడా ఇవాళ రోజున మేము ఏదన్నా అడిగితే నా దగ్గర భూమి లేదని చెప్పేవాడివి ఇవాళ రోజున నువ్వు భూమి ఎట్లకెళ్ళి అమ్ముతున్నావు ఎవరు అధికారం ఇచ్చిను నీకు భూమి అమ్మడానికి ఇంకొక విషయం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి సంబంధించి చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఇవాళ రోజున అత్యవసరంగా అమెండ్మెంట్స్ తీసుకొచ్చేసి ఇవాళ రోజున భూములు అమ్మాల్సినటువంటి అవసరం నీకెందుకు వచ్చింది అనేటువంటిది మేము అడుగుతున్నాం ముఖ్యంగా ఇవాల్టి రోజున ధరణి వెబ్సైట్ ఏదైతే మీరు తీసుకొచ్చారో అందులో ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయో దానికి సంబంధించి కొన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని కూడా ఉంటాయి బహుశా దొరగారికి చాలా దిమాగ్కి చాలా పర్ఫెక్ట్ గా ఇది ఎక్కాలి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని కూడా ఉంటాయి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ తెలంగాణలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతలేదు ఎందుకు జరుగుతలేదు
ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అంటే వక్ భూములు కానివ్వండి, ఎండోమెంట్స్ భూములు కానివ్వండి, లేదా అదర్ ఎక్కడైతే బ్యారన్ ల్యాండ్స్ అంటాం మనం, అట్లాంటివి ఐడెంటిఫై చేసుకొని వాటిని మీరు ఏం చెయ్యకూడదు అనేటువంటి ఒక దోస్ ల్యాండ్స్ అనేటువంటివి దే ఆర్ ప్రొహిబిటెడ్ అనమాట. అంటే వాటిని మనం ఎవరికైనా అమ్మడానికి కానీ ఎవరైనా కొనుక్కోవడానికి కానీ ప్రొహిబిటెడ్ గా ఉంటాయి. అలాంటి వాటిని మీరు ఎందుకు ఐడెంటిఫై చేస్తలేరు? దాంట్లో ఏం స్కామ్ నడిపిస్తున్నారు? ఇవాళ రోజున మీరు తెలంగాణ ఇష్టారీతిన రాష్ట్రంలో ఇష్టారీతిన మీరు అనుకున్నటువంటి పథకాలను కానివ్వండి, మీరు చేసిన కానివ్వండి, రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పలా మార్చి ప్రభుత్వాలేమో తరి మొన్న అమ్మిండ్రు మళ్ళీ అమ్మకానికి పెడుతున్నారు, రేపు పొద్దున కూడా మళ్ళీ అమ్మకానికి పెడతారు. ఇవాళ రోజున రాష్ట్రంలో ఒక ఏమంటారంటే సుపరిపాలన నడుస్తలేదు, వాళ్ళ సొంత పాలన వాళ్ళ కోసం పాలన మాత్రమే నడుస్తున్నారు. ఎందుకు అనంటే రాష్ట్రంలో ఇన్నేళ్ల టిఆర్ఎస్ పాలన తర్వాత ప్రభుత్వ భూములు ఎక్కడా కూడా అంటే ఆ వాల్యూ కానీ పెరిగింది లేదు, అసలు ప్రభుత్వ ఆస్తులు ఎక్కడా పెరిగింది లేదు.